హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలామంది అంటే చాలామంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో థ్యాంక్స్ ఎందుకు అందగా గౌరీ సార్ అండగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మీకు చివరి వరకు చూడండి, అదేవిధంగా వీడియోని నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.2, సాల్వ్ దిస్ ఈక్వేషన్స్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి కాన్సెప్ట్లో మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఎలిమినేషన్ మెథడ్ అని రెండు మెథడ్ చెప్పాను. ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ చేయాలి, ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూ మనం ప్రత్యక్షేపించాలన్నమాట, సబ్స్టిట్యూట్ చేయాలి. లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇచ్చిన ఈక్వేషన్స్ని, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మీరు ఈ ఈక్వేషన్ నుండి ఒక వాల్యూని తీసుకొని ఇందులో వేయచ్చు, లేదంటే ఈ ఈక్వేషన్ నుండి ఒక వాల్యూ తీసుకొని ఇందులో వేయచ్చు. కనుక నేను ఏం చేస్తానంటే, ఈక్వేషన్ 2 నుండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం రాయచ్చు మనం, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వై అడ్స్ వెళ్తే ప్లస్ వై అవుతుంది, 4 ప్లస్ y. మైనస్ వై అడ్స్ తీసుకెళ్తే ప్లస్ వై అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1 లేదు, ఎందుకంటే మనం ఈక్వేషన్ 2 నుండి తీసుకున్నాం కనుక ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మీరు ఈక్వేషన్ 1 నుండి తీసుకున్నారు అనుకోండి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. లేటెస్ట్ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఎక్స్ వాల్యూని మనం సెకండ్ ఈక్వేషన్ నుండి వచ్చిన ఎక్స్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో రాద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం వేయాలి, ఇందులో వేయాలి. సో కనుక 4 ప్లస్ y, అంటే వైఏ ఈజ్ ఈక్వల్ టు 14. 4 నడిచి తీసుకెళ్దాం. ఇప్పుడు వై ప్లస్ వై ఏమవుద్ది, 2y. 2y ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 4. 2y ఈజ్ ఈక్వల్ టు 14లో 4 తీస్తే 10. y ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 1s are 2 5s are. సో y ఈజ్ ఈక్వల్ టు 5. అంటే మనకి y వాల్యూ వస్తుందండి. ఇప్పుడు ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో వేసినా పర్లేదు, ఈక్వేషన్ 2లో వేసినా పర్లేదు. సో ఈక్వేషన్ మనకి 2 నుండి ఇది వచ్చింది కదా, x ఈజ్ ఈక్వల్ టు. సో ఇది వేసేద్దాం, మళ్ళీ ఇక్కడ రాయాలి సబ్స్టిట్యూట్ y వాల్యూ మీ ఇష్టం, ఇందులో వేసిన పర్లే, ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఎట్స్ వెళ్తే ప్లస్ 5 అవుతుంది. సో 4 ప్లస్ 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఈక్వేషన్ 1లో కూడా వేయచ్చండి. ఈక్వేషన్ 1లో వేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 14, ఈ ప్లస్ 5 ఎట్స్ వెళ్తే మైనస్ 5 అవుతుంది, 14లో 5 తీస్తే 9. సో ఎలా అయినా సరే మనకి సెకండ్ వచ్చిన ఒక వాల్యూ వచ్చిన దాన్ని రెండు ఈక్వేషన్స్లో ఎందులో వేసినా పర్లేదు. సో వెరిఫికేషన్, అంటే వెరిఫికేషన్ ఎందుకంటే మనం చేసింది రైట్ ఆర్ రాంగో తెలియడం కోసం అన్నమాట. వెరిఫికేషన్ అన్నిటికీ చేయవలసిన లేదు, మీ ఇష్టం, మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి. వెరిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 9. వై వాల్యూ ఎంత వచ్చింది, 5. సో 9 ప్లస్ 5 14 కదా, సో 14 ఈజ్ ఈక్వల్ టు 14, వెరిఫైడ్. ఎక్స్ వాల్యూ 9, వై వాల్యూ 5, 9లో 5 తీస్తే 4. సో 4 ఈజ్ ఈక్వల్ 4, హెన్స్ వెరిఫైడ్. అంటే మనం చేసింది రైటే, మనం మనకు వచ్చిన ఆన్సర్స్ రైటే అని అనమాట. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ ఈక్వేషన్ నుండి తీసుకున్న వాల్యూని ఇందులో వేయచ్చు, లేదంటే ఇందులో తీసుకున్న వాల్యూని ఇందులో వేయచ్చు. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈజీ, ఇది కొంచెం కష్టం. కనుక ఇందులో నుండి ఇందులో వేయాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే ఈజీ నుండి డిఫికల్ట్గా వెళ్ళాలి, అందుకని డిఫికల్ట్ నుండి ఈజీకి వెళ్ళాలంటే ప్రాబ్లం డిఫికల్ట్ అయిపోతుంది. కనుక ఫ్రమ్ ఈక్వేషన్ 1,
ఈక్వేషన్ వన్ నుండి ఏం రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 + t, మైనస్ టీ అట్సే వెళ్తే ప్లస్ టీ అవుతుంది. ఇప్పుడు ఈ ఎస్ వాల్యూని ఇందులో వేయాలి, సబ్స్టిట్యూట్ ఎస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మనం 1 నుండి తీసుకున్నాం కనుక 2లో వేసాం, ఇక్కడ 2 నుండి తీసుకున్నాం కనుక 1లో వేసాం, ఇక్కడ 1 నుండి తీసుకున్నాం కనుక 2లో వేసాం, అదనమాట. సో ఏ ఈక్వేషన్ నుండి తీసుకున్నామో అది కాకుండా వేరే దాంట్లో వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనూ తీసుకున్నా నేను, ఇందులోనే వేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్వల్ టు 3 + t అయితే ఉంది, మైనస్ టీ ప్లస్ టీ క్యాన్సిల్ అవుద్ది, 3 = 3 అవుద్ది, సమ్ అనేది ఆగిపోద్ది. కనుక ఒక ఈక్వేషన్ నుండి తీసుకుంటే ఇంక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఈక్వేషన్ 2 ఒకసారి రాసుకుందాం, ఎస్ బై 3 + t/2 = 6. ఇప్పుడు ఎస్ వాల్యూ ఇందులో వేద్దాం, 3 + t/3 + t/2 = 6. సో 3, 2, 3, 2కి ఎల్సిఎం కట్టాలి, మనం ఫ్రాక్షన్స్ యాడ్ చేయొచ్చు కదా, 3, 2కి ఎల్సిఎం 6, ఎందుకంటే 3 × 2 = 6. 3 × 2 = 6, ఆ 2 × 3 + t + 2, 3 = 6. చూడండి, 3, 2 = 6, దిస్ 2 × దిస్ న్యూమరేటర్ ప్లస్ దీన్ని 3, 2 టేబుల్లో, 2, 3 = 6, దిస్ 3 × న్యూమరేటర్ = 6. 2, 3 = 6, 2 × t, 2t + 3t, 6 డివైడింగ్ అట్సే వెళ్తే మల్టిప్లైంగ్, 6 × 6, 2t + 3t, 5t + 6, 6 × 36. సో 5t = 36 - 6, 5t = 30, t = 30/5, 5 × 1 = 5, 6. సో దేర్ ఫోర్ t = 6 వచ్చింది. ఇప్పుడు ఈ టీ వాల్యూని ఈక్వేషన్ 1లో వేసిన పర్లేదు, 2లో వేసిన పర్లేదు, ఇందులో వేయాలి చెప్పండి, ఈజీగా రావడం కోసం 1లో వేయాలి, ఎందుకంటే అక్కడ ఫ్రాక్షన్స్ లేవు కనుక. సబ్స్టిట్యూట్ టీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, టీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో వేస్తే ముందు ఒకసారి రాసుకుందాం, s − t = 3, s − t వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది, 6 = 3, s = 3 + 6, సో s = 9, అంటే ఎస్ వాల్యూ మనకి 9 వచ్చింది, టీ వాల్యూ 6 వచ్చింది. సో మీరు వెరిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. సో ఏదైనా సరే ఇది మనకు వచ్చింది రైట్, ఎందుకంటే 9 - 6 = 3 సరిపోయిందన్నమాట. అలా మనం మైండ్లో చేసినా పర్లేదు. నెక్స్ట్ మనం ఈ రోమంలోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం, మనం ఫస్ట్ రోమంలోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సొల్యూషన్ 3x - y = 3 and 9x - 3y = 9. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి అంటే ఇక్కడ మనకి సొల్యూషన్ రాదు, సొల్యూషన్ రాదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్కి ఏవైనా ఇవ్వచ్చు, మనకి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి. మనకి సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, దోజ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఇక్కడ కూడా సొల్యూషన్ అనేది ఒక సొల్యూషన్ రాదు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. కనుక మీరు ఎలిమినేషన్ మెథడ్లో చేసినా సరే మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే వస్తుందో రైట్ సైడ్ కూడా అదే వస్తుంది అన్నమాట. దీన్ని చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్, మనం దీన్ని a1x + b1y = -c1, a2x + b2y = -c2. కంపేరింగ్ చేస్తే a1/a2 = b1/b2 = c1/c2 వస్తుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్లో నేర్చుకున్నాం, ఈ మూడు ఈక్వల్ అయితే కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఏంటి మనకి, ఇది సో రెండు ఒకే లైన్ అనమాట. సో అంటే దీన్ని 3తో క్యాన్సిల్ చేస్తే చూడండి, 3x - y = 3 ఫస్ట్ ఈక్వేషన్, 9x - 3y = 9, 3 × 3 = 3, 1 × 3 = 3 అంటే ఏమొచ్చింది, 3x - y = 3. అంటే రెండు సేమ్ ఈక్వేషన్, ఒకటే ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేయలేం, రెండు ఈక్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇక్కడ కోఇన్సిడెన్స్ లైన్స్ కనుక ఒక లైన్ మీద ఇంకో లైన్ అనేది ఉంటుంది, ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంది, అంటే దీనికి ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో దీనికి అవే సొల్యూషన్స్ ఉంటాయి, దీనికి ఏదే సొల్యూషన్స్ ఉంటాయో దీనికి కూడా అదే సొల్యూషన్స్. ఫలానా పర్టికులర్ సొల్యూషన్ మనం చెప్పలేము, దీనికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి.
సో కనుక ఇక్కడ ఏం రాస్తామంటే ఇట్ యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇట్ యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంతే. చూసుకోవాలి మనం ఏంటంటే ఇచ్చిన వెంటనే చేసేయడం కాదు, మనకి అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారల లైన్సా, కోఇన్సిడెన్సా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ సొల్యూషన్, ఇవి పాయింట్లో ఉన్నాయి. సో పాయింట్లో చేస్తే కొద్దిగా కష్టం, కనుక ఏంటంటే పాయింట్లు మనం తీసేయాలి. మనందరికీ తెలుసు దీని ఏం రాయొచ్చు, 2x/10 రాయొచ్చు, పాయింట్ తీస్తే కింద 10 వస్తుంది. దీని ఏం రాయొచ్చు, 3y/10 రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు, 13/10 రాయొచ్చు. సో 10 క్యాన్సిల్ చేస్తాయి, అంటే 10తో మల్టిప్లై చేస్తాయి, బోత్ సైడ్ 10తో మల్టిప్లై చేస్తే 10 క్యాన్సిల్, అంటే మనకు ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది, 2x+3y = 13. సో ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఉంటుంది, ఇప్పుడు దీన్ని కూడా అలాగే రాద్దాం, 4x/10 + 5y/10 = 23/10. సో 10 వన్స్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4x + 5y = 23. ఈక్వేషన్ నెంబర్ 2. అంటే కొద్ది కష్టమైన దాన్ని కొంచెం ఈజీ చేసుకున్నాం, ఇంకా అంత ఈజీ కాదు, ఇంకా ఇది చేయాలి. సో ఇప్పుడు మనం అయితే ఈక్వేషన్ 1 నుండి ఎక్స్ కానీ వై కానీ తీసుకోవాలి, ఇందులో వేయాలి, అంటే ఇందులో నుండి అందులో వేయాలి. సో మన ఇష్టం, ఇందులోనే వేయచ్చు. లేటెస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ 1 నుండి నేను 2x నేను రాస్తానంటే చూడండి, చిన్న లాజిక్, 2x = 13 + 3y వెళ్తే -3y. ఇప్పుడు ఈ 2x ని ఇందులో వేయచ్చు, ఎందుకంటే దీన్ని 2 × 2x రాసుకోవచ్చు, కనుక రాయచ్చు, కనుక ఇందులో వేసుకోవచ్చు, మరి కొంచెం ఈజీ అవుద్ది. సబ్స్టిట్యూట్ 2x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో ఈ 2x వాల్యూ అద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 రాసుకుందాం, 4x + 5y = 23. 4x నేను రాస్తానంటే 2 × 2x రాస్తాను, +5y = 23. ఎందుకు సార్ అలా రాశారంటే మన దగ్గర 2x ఉంది, మరి 2x ఇందులో వేయాలంటే 4x ని 2 × 2x రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో 2 × 2x అంటే ఏంటి, 13 − 3y + 5y = 23. 13 × 2 = 26, 2 × 3 = 6y + 5y = 23. 6y లో 5y తీస్తే ఎంత, -y. సో 26 − y = 23. 26 − y = 23. ఇప్పుడు -y ని నడిచి తీసుకెళ్దాం, 23 ని ఇచ్చే తీసుకొద్దాం. 26 − 23 = y. 26 లో 23 తీస్తే 3. సో 3 = y. సో దేర్ ఫోర్ y = 3 వచ్చింది. y = 3 వచ్చింది. ఇప్పుడు y = 3ని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, 2x + 3y = 13. 2x + 3 × y వాల్యూ ఎంత, 3 = 13. ఇప్పుడు 3 × 3 ఎంత, 9. 2x + 9 = 13. ప్లస్ 9 ఎట్స్ వెళ్తే -9 అవుద్ది. 2x = 13 − 9. 13లో 9 తీస్తే 4. 2x = 4. x = 4/2. 2 ones are 2 twos are. సో దేర్ ఫోర్ x = 2 వచ్చింది. సో ఈ విధంగా మనం కష్టమైన సమ్ని కొంచెం ఈజీ చేసాం. ఇది చాలా కష్టం యాక్చువల్గా, మీరు దీని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుని చేస్తే మీకు చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ కూడా నేను చాలా ఈజీ చేశాను, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మీరు తీసుకున్నారనుకోండి, x = 13 − 3y/2. సో ఇందులో వేస్తే మనకి క్యాన్సిలేషన్ చేసుకొని ఇవన్నీ చేయాలి, ఫ్రాక్షన్స్ అవసరం లేకుండా 2x ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం. సో మనం సమ్ని ఎలాగైనా చేయొచ్చు, ఈజీగా చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 5th one, ఫైండ్ ద సొల్యూషన్ బై ఎలిమినేటింగ్ మెథడ్. సో చాలా ఈజీ అండి ఇది, ఎందుకంటే ఇక్కడ
జీరో ఇది జీరో వేసి అనుకోండి, లెఫ్ట్ సైడ్ జీరో రైట్ సైడ్ జీరో, అంటే కాన్స్టెంట్స్ లేనప్పుడు దాని సొల్యూషన్ జీరో కమ్మ జీరో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాన్స్టెంట్ లేదు, ఎక్స్ వాల్యూ జీరో తీసుకోండి, వై వాల్యూ జీరో తీసుకోండి, లెఫ్ట్ సైడ్ జీరో వస్తుంది, రైట్ సైడ్ జీరో వస్తుంది. అంటే సమ్ చేయకుండానే కొన్ని ఈక్వేషన్స్కి ఆన్సర్ చెప్పొచ్చు అన్నమాట. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ టూ. ఓకే, ఈక్వేషన్ వన్ మనం ఈక్వేషన్ టూను తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ టూ రూట్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎయిట్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎయిట్ వై బై రూట్ త్రీ. ఇప్పుడు ఈ వాల్యూ ఎందుకు వేయాలి, సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ టూను తీసుకున్నాం కనుక వన్లో వేయాలి. నేను ఈక్వేషన్ వన్ వేస్తే ముందు అది రాద్దాం, రూట్ టూ ఎక్స్ ప్లస్ రూట్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. రూట్ టూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి, రూట్ ఎయిట్ బై రూట్ త్రీ ఇంటూ వై ప్లస్ రూట్ త్రీ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ క్యాన్సిలేషన్ చేయొద్దు, జస్ట్ వై కామన్ తీయండి. వై కామన్ తీస్తే రూట్ టూ ఇంటూ రూట్ ఎయిట్ బై రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇదంతా నెంబర్, ఈ నెంబర్ నడిచి తీసుకెళ్ళిపోతే జీరో బై ఆ నెంబర్, జీరో బై నథింగ్ జీరో అంతే. సో వై ఈజ్ ఈక్వల్ టు జీరో బై రూట్ టూ ఇంటూ రూట్ ఎయిట్ బై రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ. జీరో బై నథింగ్ ఈస్ జీరో, సో దేర్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. చెప్పానా వై వాల్యూ జీరో, ఎక్స్ వాల్యూ జీరో అని. ఇప్పుడు అందులో వేసేద్దాం, అందులో వేస్తే ఎక్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ వై వాల్యూ, సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్, రూట్ టూ ఎక్స్ ప్లస్ రూట్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. రూట్ టూ ఎక్స్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ జీరో, వై వాల్యూ జీరో కదా ఈజ్ ఈక్వల్ జీరో. రూట్ టూ ఎక్స్ ప్లస్ రూట్ త్రీ జీరో సార్ జీరో, సో జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. రూట్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో బై రూట్ టూ. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో బై ఎనీథింగ్ ఈజ్ జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దేర్ ఫర్ సొల్యూషన్ ఎక్స్ ఈజ్ జీరో అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇలాగ చాలా ఈజీగా చేయొచ్చు మేడం, కన్ఫ్యూజ్ అవ్వసం లేదు. రూట్ టూలు రూట్ త్రీలోనూ ఎలా చేయాలరా బాబు అని కన్ఫ్యూజ్ అవసరం, ఎందుకంటే కాన్స్టెంట్ లేదు కనుక మనకి ఎంతైనా సరే ఇది సింప్లిఫై చేయవలసిన లేదు. జీరో బై ఎనీథింగ్ ఈజ్ జీరో కనుక అది నడిచి తీసుకెళ్ళిపోతే జీరో బై ఎనీథింగ్ జీరో కనుక జీరో అయిపోదు. ఇది మాట. ఈ రోమన్లో ఇంకా థర్డ్ రోమన్ ఉంది, కొంచెం డిఫికల్ట్, అది నీట్గా చేసుకుందాం. సిక్స్ సొల్యూషన్ చూద్దాం. త్రీ ఎక్స్ బై టూ మైనస్ ఫైవ్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అండ్ ఎక్స్ బై త్రీ ప్లస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ బై సిక్స్. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇస్తే ఫ్రాక్షన్స్ని మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకొని అందులో వేస్తే మళ్ళీ మనం ఎల్సిఎం చేయాలి, లేదంటే ఇందులో ఉండి అందులో వేసినా మళ్ళీ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయకుండా ఫ్రాక్షన్స్ని యాడ్ చేయకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ఆ ఈజీ మెథడ్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని సిక్స్తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే టూ టేబుల్లో సిక్స్ ఉంది, త్రీ టేబుల్లో సిక్స్ ఉంది, టూ కామా త్రీ ఎల్సిఎం సిక్స్ కనుక మల్టిప్లై సిక్స్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై సిక్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడేమవుద్ది, సిక్స్ ఇంటూ త్రీ ఎక్స్ బై టూ మైనస్ సిక్స్ ఇంటూ ఫైవ్ వై బై టూ ఫైవ్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ సిక్స్. టూ వన్జా టూ త్రీజా, త్రీ వన్జా త్రీ టూజా, అప్పుడేమవుద్ది మనకి త్రీ త్రీజా నైన్ ఎక్స్, టూ ఫైవ్జా టెన్ వై ఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్జా ట్వెల్వ్. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి, చూడండి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సిక్స్ ఇంటూ ఎక్స్ బై త్రీ ప్లస్ సిక్స్ ఇంటూ వై బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ థర్టీన్ బై సిక్స్. త్రీ వన్జా త్రీ టూజా, టూ వన్జా టూ త్రీజా, సిక్స్ వన్జా సిక్స్ వన్జా, ఏమొచ్చింది మనకి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీన్ జా థర్టీన్. సో ఈక్వేషన్ నెంబర్ టూ, ఈక్వేషన్ నెంబర్ టూ. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూని ఇందులో వేయచ్చు, లేదంటే ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూని ఇందులో వేయచ్చు. మనం ఇప్పుడు ఎలా చేస్తున్నా సరే పర్లేదు, ప్రాబ్లం మనకు వస్తుంది కనుక, సమ్ వస్తుంది కనుక. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, మైనస్ ట్వెల్వ్ ప్లస్ టెన్ వై అవుతుంది. సబ్స్టిట్యూట్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, మైనస్ ట్వెల్వ్ ప్లస్ టెన్ వై బై నైన్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని అందులో వేయండి. సో సబ్స్టిట్యూట్
x value in equation number 2. ఎందుకంటే 1 నుండి తీసుకున్నాం కనుక 2 వేయాలి అనమాట. సో 2 లో వేస్తే అప్పుడు మనకి ఏమవుద్ది, 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, -12 ప్లస్ 10y/9 ప్లస్ 3y = 13. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చే అన్నిటికీ మనకి ఎల్సిఎం 9 కనుక 2 12 -24, 2 10 20y/9 ప్లస్ 3y/1 = 13. ఇప్పుడు మనకి 1కి 9కి ఎల్సిఎం 9 కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -24 + 20y + 9 3 27y/9 = 13. 9 ఇప్పుడు అడిసే తీసుకెళ్ళిపోతుంది, ఎందుకంటే 9 డివైడ్ చేస్తుంది కనుక అడిసే వెళ్తే మల్టిప్లై చేస్తుంది కనుక -24 20y + 27 అంత 47. సో 47y = 13 × 9. ఇప్పుడు ఇక్కడ రాద్దాం, -24 + 47y = 39 × 117. 39 × 117. ఇప్పుడు 24 నడిచే తీసుకెళ్ళిపోతాం. సో 47y = 117 + 24. 47y = రెండే యాడ్ చేయండి, ఈ రెండే యాడ్ చేస్తే 7 + 4 = 11. సో 1 2 + 2 = 4 and 1. సో y = 141/47. సింపుల్ అండి, 141 ఉందంటే 47లో 7 3 21 కదా, అంటే 3 టేబుల్తో పోతుందని చిన్న లాజిక్ అనమాట. అంతేగాని 47 1 47 47 2 98 47 3 141 47 4 196 ఇలాగ 47 టేబుల్ రానవసరం లేదన్నమాట. చూడండి, 3 టేబుల్ 3 7 21 2 3 4 12 4 10. సో సరిపోయింది, 47 1 47 3. సో దేర్ ఫోర్ y = 3 వచ్చింది, ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇంకో వాల్యూ అయితే మీరు ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ వేస్తే ఎక్స్ వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ వేద్దాం, సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 వేస్తే అప్పుడు మనకేమవుద్ది, 2x + 3y = 13. 2x + 3 × y = 3 = 13. 2x + 3 3 = 9 = 13. 2x = 13 - 9. 2x = 13లో 9 తీస్తే 4. సో x = 4/2. 2 1s are 2 2s are. సో దేర్ ఫోర్ x = 2. ఇదండి x = 2 y = 3. సో ఇంత డిఫికల్ట్ ప్రాబ్లమ్ని చాలా అంటే చాలా ఈజీగా చేసాం, మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. మీ అందరికీ అర్థమైతే ఎస్ సార్ ఐమ్ అండర్స్టాండింగ్ సార్ కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడే టైప్ చేయండి. నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. మనం సెకండ్ రౌండ్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 2x + 3y = 11, 2x - 4y = -24, అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ దిస్ ఈక్వేషన్ y = mx + 3. ఇక్కడ ఏంటంటే మనకి రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్ని ఇందులో వేస్తేటప్పుడు m వాల్యూ వస్తుందన్నమాట. అంటే ఇది కూడా మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడే, వాటి చెప్పలే కానీ మనం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే మనకి ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేమో మీరు చేయాలనుకుంటే ఆ మెథడ్ కూడా చేసుకోవచ్చు మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన రాద్దాం, 2x + 3y = 11, ఈక్వేషన్ నెంబర్ 1. 2x - 4y = -24, ఈక్వేషన్ నెంబర్ 2. సో 2 నుండి 2x చేద్దాం, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం రాయొచ్చు, 2x = -4y అడిసి వెళ్తే +4 అవుద్ది. సో 4y - 24. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో వేద్దాం, సబ్స్టిట్యూట్ 2x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఒకసారి వద్దాం, 2x + 3y = 11. సో 2x వాల్యూ ఏంటి, 4y - 24 + 3y = 11. 4y + 3y = 7y. 7y - 24 = 11.
మైనస్ 24 నడిచే తీసుకెళ్తే ప్లస్ 24 అవుతుంది. సో 7y ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 24. 7y ఈజ్ ఈక్వల్ టు 35. సో y ఈజ్ ఈక్వల్ టు 35/7. 7 1 7 5 35. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5ని ఈక్వేషన్ 1లో వేసినా వస్తుంది, ఈక్వేషన్ 2లో వేసినా వస్తుంది. సో కనుక ఈక్వేషన్ 1 తీసుకుందాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఒకసారి ఈక్వేషన్ 1 రాద్దాం. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 11. సో y ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 అందులో వేసేయండి. 2x + 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 11. 2x + 3 × 5 ఎంత? 15. సో 15 ఈజ్ ఈక్వల్ టు 11. సో 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 నచ్చితే మైనస్ 15 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 11లో 15 తీస్తే మైనస్ 4. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/2. 2 1s are 2 2s are. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? మైనస్ 2 వచ్చింది. సో దేర్ ఫోర్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనం ఎందులో వేయాలి? ఈ ఈక్వేషన్లో వేయాలి, m కావాలి కనుక. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇన్ ఈక్వేషన్ 3, ఒకసారి ఈక్వేషన్ 3 రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు mx + 3. y వాల్యూ ఎంత వచ్చింది? 5. x వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 2. m × -2 + 3. దీన్ని ఇచ్చాడు, దాన్ని అడిచే రాద్దాం. m × -2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2m's are 2m. 2m + 3 ఈజ్ ఈక్వల్ టు 5. -2m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అడిచితే మైనస్ 3 అవుతుంది. కనుక 5 - 3 -2m ఈజ్ ఈక్వల్ టు 2. ఏమొచ్చింది? -2m ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మనకి m కావాలి. m ఈజ్ ఈక్వల్ టు 2/-2. 2 1s are 2 1s are, మైనస్ ఉంది కనుక. దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు -1. m = -1. సో దీంతో మనకి 2 రోమన్స్ అయ్యాయి. నెక్స్ట్ 3rd రోమన్ వర్డ్ ప్రాబ్లమ్స్, లేదంటే వెర్బల్ ప్రాబ్లమ్స్ అంటారు. చిన్నప్పుడు మనం నేర్చుకున్న వర్డ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి వెర్బల్ ప్రాబ్లమ్స్ అనమాట. అవి ఇప్పుడు మనం ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, వాటిని మనం ఎక్స్లో వైలో అనుకొని ఈక్వేషన్స్ రప్పించి అప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. నెక్స్ట్ 3rd రోమన్లోనే ఫస్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. ఇప్పుడు 3rd రోమన్లోనే ఫస్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. చెప్పాను కదా వెర్బల్ ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లమ్ని బాగా చదవాలి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చదవాలి, రెండోసారి కూడా అర్థం కాకపోతే మూడోసారి చదవాలి. ఖచ్చితంగా మూడోసారి అర్థమవుద్ది. అప్పుడు దాన్ని మనం కరెక్ట్గా ఈక్వేషన్స్ రాసి అప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈస్ 26. 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ డిఫరెన్స్ అనేది 26 అంట. 1 నెంబర్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ ది అదర్. ఒక నెంబర్ అంట ఇంకో నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే వస్తుందంట. ఫైండ్ దెమ్, ఆ వై అంటే అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద 2 నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. లెట్ ద 2 నెంబర్స్, మనకు తెలియదు కదా, లెట్ ద 2 నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. ఆ 2 నెంబర్స్ మనం అనుకున్నాం, ఎక్స్ వై అనుకున్నాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు? డిఫరెన్స్ x - y ఈజ్ ఈక్వల్ టు 26. ఇక్కడ x - y 26 అంటే ఎక్స్ అనేది పెద్దది, వై అనేది చిన్నది, చిన్న కాన్సెప్ట్ ఉండాలి అంతే కదా. ఒక నెంబర్ను ఇంకో నెంబర్ తీస్తే 26 వచ్చిందంటే ఫస్ట్ నెంబర్ అనేది పెద్ద అన్నమాట. నెక్స్ట్ 1 నెంబర్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ ది అదర్ అంటే ఎక్స్ పెద్దది కనుక పెద్దది చిన్న నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందన్నమాట. ఇంకోటి ఏమి ఇచ్చాడు? x = 3y. ఓకేనా? సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఇందులో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కనుక. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు మనం ఒకసారి రాసుకుందాం. x - y ఈజ్ ఈక్వల్ టు 26. ఎక్స్ అంటే 3y కనుక 3y - y ఈజ్ ఈక్వల్ టు 26. 3y లో y తీస్తే 2y. 2y ఈజ్ ఈక్వల్ టు 26.
y is equal to 26. 2 multiplication itself as the divisor. 2 1s are 2 13s are. So therefore y is equal to 13. y value ఎంత వచ్చింది 13 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ 13 ఈక్వేషన్ 1 లో వేసినా వచ్చింది, ఈక్వేషన్ 2 లో వచ్చినా వస్తుందన్నమాట. కనుక సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, ఎందుకంటే ఈజీగా ఉంది కదా, ఈజీగా ఉన్నదే మనం ఇప్పుడు చేయాలి. ఒకసారి రాసుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు 3y. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ y వాల్యూ ఎంత 13. సో x ఈజ్ ఈక్వల్ టు 13, 39. సో ఎక్స్ వాల్యూ ఇస్తుంది, వై వాల్యూ ఇస్తుంది. సో ఇక్కడ రాయాలి మనం, దేర్ ఫోర్ వర్కింగ్ కనుక రాయాలి. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్, ద రిక్వైర్డ్ టూ నెంబర్స్ ఆర్, టూ నెంబర్స్ ఆర్ 39 అండ్ 13. చూడండి, సో ఈ నెంబర్ దీనికి 3 టైమ్స్ ఉంది, నెక్స్ట్ వీడియో యొక్క డిఫరెన్స్ 26. సరిపోయింది కదా, వెరిఫికేషన్ కూడా సరిపోయింది. సో ఈ విధంగా వర్కింగ్ రాసి మళ్ళీ మనం ఫస్ట్ రౌండ్లో ఏదైతే చేసామో అదే చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. వర్కింగ్ కూడా ఏం లేదండి, లెట్ ద టూ నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై వచ్చింది, గివెన్ దట్ అయితే రాసాం. నెక్స్ట్ లాస్ట్లో ఒక స్టేట్మెంట్, మూడు స్టేట్మెంట్ రాసాం అంతే. రెండు స్టేట్మెంట్ గివెన్ దట్ తీస్తే రెండు స్టేట్మెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్ ద స్మాలర్ బై 18 డిగ్రీస్, ఫైండ్ ద వాల్యూస్, ఫైండ్ ద నెంబర్స్. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడంటే 9th క్లాస్లో నేను కాన్సెప్ట్లో చెప్పాను. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 డిగ్రీస్, దెన్ దోస్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అదొకటి ఈక్వేషన్, అంటే ఎక్స్ ప్లస్ వైజ్ ఈక్వల్ టు 180 ఒక ఈక్వేషన్. ఇంకోటి పెద్ద యాంగిల్ అంట చిన్న యాంగిల్ కన్నా 18 డిగ్రీస్ ఎక్కువ అంట, ఓకేనా. పెద్ద యాంగిల్ అంటే చిన్న యాంగిల్ కన్నా 18 డిగ్రీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్సీడ్ ద స్మాలర్ బై 18. అంటే పెద్ద యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18, వై ప్లస్ 18 అది ఈక్వేషన్ అయిపోయింది. లెట్ ద టూ యాంగిల్స్, లెట్ ద టూ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ వై, ఇక్కడ కూడా యాంగిల్స్ని ఎక్స్ అండ్ వై అనుకుందాం. సో గివెన్ దట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కనుక, గివెన్ దట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఇక్కడ అన్ని డిగ్రీస్లోనే ఉండాలి. సో 180 డిగ్రీస్ కనుక ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, పెద్ద యాంగిల్ అంట చిన్న యాంగిల్ కన్నా 18 డిగ్రీస్ ఎక్కువ అంట. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ ఈజ్ ద స్మాలర్ బై 18 డిగ్రీస్, వై ప్లస్ 18, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో వేద్దాం, సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఒకసారి ఈక్వేషన్ 1 రాసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ ఎంత, వై ప్లస్ 18 కనుక ఎక్స్ బదులు ఏం వేయాలి, వై ప్లస్ 18 వేయాలి. సో కనుక వై ప్లస్ 18 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎన్ని వైలు ఉన్నాయి, టూ వైస్ ఉన్నాయి, కనుక 2y ప్లస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 18 డిగ్రీస్ని అడిసి తీసుకెళ్ళిపోదాం, 2y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 18 డిగ్రీస్. సో 2y ఈజ్ ఈక్వల్ టు 180లో 18 తీస్తే ఎంత, 180లో 20 తీస్తే 160, ఇంకో 2 ఉంది కనుక 162, కనుక 162 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు 162 డిగ్రీస్ బై 2, ఎందుకంటే 2 మల్టిప్లై చేస్తున్నట్టు వెళ్తే డివైడ్ చేయాలి, 2 వన్స్ ఆ 2 80 వన్స్ ఆ. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 81 డిగ్రీస్. ఇప్పుడు వై వాల్యూని ఈక్వేషన్ 1 కానీ 2 కానీ వేస్తే మనకి ఎక్స్ వస్తుంది, కనుక 2లో వేద్దాం. సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ 2 ఇన్ ఈక్వేషన్ 2. ఒకసారి ఈక్వేషన్ 2 రాద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఎంత వచ్చింది 81. సో 81 డిగ్రీస్ ప్లస్ 18 డిగ్రీస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99 డిగ్రీస్. సో ఎక్స్ 99 డిగ్రీస్, వై నుంచి 81 డిగ్రీస్. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ యాంగిల్స్ ఆర్, ద రిక్వైర్డ్ టూ యాంగిల్స్ ఆర్, టూ యాంగిల్స్ ఆర్ 99 డిగ్రీస్ అండ్
81 degrees. ఇది ఇక్కడ ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్, అంతే. సో నెక్స్ట్ థర్డ్ హార్మోన్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం థర్డ్ హార్మోన్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, సమ్స్ చూస్తే చాలా చాలా పెద్దగా ఉన్నాయని భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సమ్స్ని ఒకసారి చదవాలి, అర్థం కాలేదు, రెండోసారి చదవాలి, ఇంకా అర్థం కాలేదు, మూడోసారి చదవడం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నీట్గా మనసు పెట్టి చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్. ఒక క్రికెట్కి కోచ్ ఉన్నాడు. ఆ కోచ్ అనేవాడు బైస్ కొంటున్నాడు. సెవెన్ బ్యాట్లు సిక్స్ బాల్స్ కొంటున్నాడు. ఎంతకి? 3800 కొంటున్నాడు అనమాట. తర్వాత సి బైస్, తర్వాత ఏంటంటే బ్యాట్లు బాల్ చాలలేదు, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నారు. తర్వాత ఏం చేశారంటే, మూడు బ్యాట్స్ ఐదు బాల్ 1750 రూపీస్ కొన్నారు. అంటే అదే అప్పుడు ఎంతైతే బ్యాట్ బాల్ కాస్ట్ ఉందో ఇప్పుడు అంత అనమాట. సో తర్వాత అవసరం అయింది కొన్నారు. ఫైన్ ద ఈచ్ కాస్ట్ ఆఫ్ బ్యాట్ అండ్ బాల్. సో ప్రతి బ్యాటు ప్రతి బాల్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నారు. సో కనుక ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో బ్యాట్ ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే దేన్ని ఎక్స్ అనుకోవాలి, దేన్ని వై అనుకోవాలి చాలా మంది తెలియదు. నేను చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మనం ఏట్ కొనుక్కోవాలి, ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. కనుక ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ని ఎక్స్ అనుకుంటాం, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ని వై అనుకుంటాం. అయిపోయింది అంతే. లెట్ ద కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్, ఈ చిన్న ఉన్న ఒకటే కదండి, ద కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ బిఎక్స్, బ్యాట్ని ఎక్స్ అనుకున్నాం. మళ్ళీ లెట్ ద కాస్ట్ ఆఫ్ వన్ బాల్ బివై. సో బాల్ని వై అనుకున్నాము, ఎక్స్ని బ్యాట్ అనుకున్నాము. సో గివెన్ దట్, సో ఏమి ఇచ్చాడో ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. టీమ్స్ బైస్ 7 బ్యాట్స్ అండ్ 6 బాల్స్ ఫర్ 3800. కనుక బ్యాట్స్ని అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. కనుక 7x + 6y = 3800 రూపీస్. తర్వాత రాద్దాము ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్, 3 బ్యాట్స్, సో 3x 7 5 బాల్స్. కనుక 5y = 1750. ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఇప్పుడు ఏంటిది, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. కనుక ఇప్పుడు మనం అయితే ఎక్స్ని లేంటే వైని మనం అనుకుని అందులో వేయాలన్నమాట. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతిది కూడా కొంచెం కష్టంగా ఉంది. కనుక సెకండ్ ఈక్వేషన్ని నుండి ఎక్స్ తీసుకొని అందులో వేద్దాం. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ టూ 3x = ఏమవుద్ది, 5x వెళ్తే మైనస్ అవుద్ది. 1750 - 5y మనకు కావాల్సింది ఎక్స్. సో x = 1750 - 5y / 3. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎందులో వేయాలి, ఈక్వేషన్ మనం వేయాలి. సో సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో వేద్దాం. ఈక్వేషన్ 1లో వేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి, 7x + 6y = 3800. 7 × x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1750 - 5y / 3. ప్లస్ 6y = 3800. ఇప్పుడు మనం ఏంటంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి అప్పుడు చేయాలి. అంటే 3తో మల్టిప్లై చేస్తే 3 క్యాన్సిల్ అయిపోతుంది. కనుక మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుద్ది, 7 × 3 × 1750 - 5y / 3 + 6 × 3 = 18y. ఇక్కడ కూడా 0 0 3 = 24 2 3 6 = 3 కదా, 3 3 = 9 9 + 2 11.
Once again, 3 zeros are 0, 3 zeros are 3, 8 are 24, 2, 3 are 9, 11, సరిపోయింది. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 17తో మల్టిప్లై చేద్దాం. 17తో మల్టిప్లై చేస్తే మనకి 7 జీరోస్ ఆ 0, 7 ఫైవ్స్ ఆ 35, 3 7 సెవెన్స్ ఆ 49, 49 ప్లస్ 3 52, 5 7 వన్ జా 7, 7 ప్లస్ 5 12, మైనస్ 7 ఫైవ్స్ ఆ 35 ప్లస్ 18 వై ఈజ్ ఈక్వల్ టు 11400. సో 35లో 18 తీస్తే మైనస్ 17 వై, మైనస్ 17 వై కనుక 12250 మైనస్ 17 వై ఈజ్ ఈక్వల్ టు 11400. ఈ వాల్యూని ఇటు సైడ్ ఈ 17 వైని అటు సైడ్ తీసుకొస్తే 12250 మైనస్ 11400 ఈజ్ ఈక్వల్ టు 17 వై. సో 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. నెక్స్ట్ 5 మైనస్ 0 5. నెక్స్ట్ 12 మైనస్ 4 8. నెక్స్ట్ 11 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 17 వై. రివర్స్ రాద్దాం. సో 17 వై ఈజ్ ఈక్వల్ టు 850. సో వై ఈజ్ ఈక్వల్ టు 850 బై 17. 17 వన్ జా 17, 17 టూ జా 34, 17 త్రీ జా 51, 17 ఫోర్ జా 68, 17 ఫైవ్ జా 85. సో కనుక 5, 17 ఫైవ్ జా 85. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 50. సో కనుక వై అంటే ఏంటి మనకి? బాల్, కాస్ట్ ఆఫ్ ది బాల్. సో కనుక 50 రూపీస్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ వై వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 2 చిన్నది కనుక ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కనుక సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, ఒకసారి రాసుకుందాం. ఈక్వేషన్ 2 ఏంటి? 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1750. 3x ప్లస్ 5y అండ్ అంతా 50 ఈజ్ ఈక్వల్ టు 1750. 3x ప్లస్ 5 ఆ 25 అంటే 250 ఈజ్ ఈక్వల్ టు 1750. 3x ఈజ్ ఈక్వల్ టు 1750లో నుండి 250 తీసేలా. సో 3x ఈజ్ ఈక్వల్ టు 1500. 3x 1500 అయితే x ఏమవుతుంది? 1500 బై 3. సో x ఈజ్ ఈక్వల్ టు 1500 బై 3. 3 వన్ జా 3, 5 జా 15. సో x ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. సో ఇప్పుడు రాయాలన్నమాట. దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 500. అదేవిధంగా దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ 50 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ రూపీస్ 50 రాసినప్పుడు ఈ సింబల్ రాయవసరం లేదు, డాట్ పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా కాస్ట్, బ్యాట్ యొక్క కాస్ట్ 500, బాల్ యొక్క కాస్ట్ 50 రూపీస్. ఈ విధంగా వాళ్ళు పర్చేజ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ. ఒక సిటీలోని ట్యాక్సీ అంటే కార్ అంట మనకి ఛార్జెస్ చేస్తుందంట. ఎలాగా? ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ఛార్జ్ ఫర్ ది డిస్టెన్స్ కవర్డ్. కార్ ఎక్కినందుకు ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అంట. కార్ ఎక్కిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు నడిస్తే అంత అమౌంట్ అంట, అంటే కిలోమీటర్కి ఎంత అంట. ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేడ్ ఈస్ 105 రూపీస్. ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళినందుకు 105 రూపీస్ పే చేశారంట. నెక్స్ట్ ఫర్ ద జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేడ్ ఈస్ 155 అంట. 15 కిలోమీటర్స్ వెళ్తే 150 అంట. 10 కిలోమీటర్స్కి 105 అంటే, 15 కిలోమీటర్స్కి 155 అంటే మనకి తెలియట్లేదు. అంటే సో మనకి 1 కిలోమీటర్ 10.5, ఇది 15.5 వస్తుంది. కనుక ఏంటంటే మనకి చిన్న లాజిక్, ఫిక్స్డ్ 5 రూపీస్, కిలోమీటర్కి 10 రూపీస్, 10 10 100, 100 ప్లస్ 5 105. ఇక్కడ కూడా అంటే 15 కిలోమీటర్స్కి 15 10 150 ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్ 5 రూపీస్, 150. అంటే చిన్న లాజిక్ వచ్చేస్తుంది, చిన్న లాజిక్ ఆలోచిస్తే వచ్చేస్తుంది అనమాట. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్?
అండ్ తర్వాత 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత పే చేయాలన్న ఎక్స్ట్రా క్వశ్చన్ అనమాట. సింపుల్ అండి, చిన్న లాజిక్. దేన్ని ఎక్స్ అనుకోవాలి, దేన్ని వై అనుకోవాలి, కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఫిక్స్డ్ ఛార్జ్ని ఫైన్ ద వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అన్నది. ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకోండి, కిలోమీటర్కి ఏదైతే ట్రావెల్ చేస్తుందో దాన్ని వై అనుకోండి, అయిపోయింది సమ్. లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అంటే కార్ ఎక్కినందుకు ఛార్జ్ చేస్తారు అన్నమాట. లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ రూపీస్. లెట్ ద ఛార్జ్ ఫర్ కిలోమీటర్, లెట్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్, కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాడు బి వై. ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ రూపీస్ అనుకున్నాడు, కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు దాన్ని వై అనుకున్నాడు. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అంటే 10 ఇంటూ y, దీనికి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 105. అదేవిధంగా ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 155, 15 కిలోమీటర్స్కి. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అంతే వస్తే ఇంకా రా చేసేయండి ఇంకొచ్చు కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 నుండి ఏం రాయచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 155 మైనస్ 15y. ఇది ఇందులో వేసేయండి, సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 వేస్తే ఒకసారి రాద్దాం, ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 105. ఎక్స్ వాల్యూ ఎంత మనకి, 155 మైనస్ 15y ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 105. 155 మైనస్ 15yలో ప్లస్ 10y తీస్తే మైనస్ 5y. సో మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 105. 105 ఇస్తే తీసుకొచ్చిన మైనస్ అవుతుంది, మైనస్ 5 అని వస్తే తీసుకొని ప్లస్ అయిపోతుంది. సో 155 మైనస్ 105 ఈజ్ ఈక్వల్ టు 5y. 155లో 105 తీస్తే 50. సో 50 ఈజ్ ఈక్వల్ టు 5y. 5y ఈజ్ ఈక్వల్ టు 50. y ఈజ్ ఈక్వల్ టు 50/5. 5 ones are 5 times. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 10 rupees. 10. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 10 ఇందులో ఈక్వేషన్ 2లో అది 1లాగానే అర్థం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అండి, ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 105. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ y ఎంత వచ్చింది, 10 వచ్చింది, 10 ఇందులో వేయండి, ఈజ్ ఈక్వల్ టు 105. ఎక్స్ ప్లస్ 10 times ఎంత, 100. 100 ఈజ్ ఈక్వల్ టు 105. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 నడిచి తీసుకెళ్ళిపోండి, మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105లో 100 తీస్తే 5, అంటే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది 5 అన్నమాట. ఇక్కడ రాద్దాం, సో దేర్ ఫోర్ ద ఫిక్స్డ్ ఛార్జ్, ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 5 rupees. దేర్ ఫోర్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్, ద ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంతది, 10 rupees. అంటే కార్ ఎక్కినందుకు 5 rupees, ఒక కిలోమీటర్కి 10 rupees అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి అడిగాడు, ద ఛార్జ్ పర్ 25 కిలోమీటర్స్, సో 25 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ అవుతుంది. ద కాస్ట్ ఫర్ 25 కిలోమీటర్స్ ఏమవుతుంది మనకి, ఎక్స్ ప్లస్ 25y. ఎక్స్ అనేది ఫిక్స్డ్ ఛార్జ్, 25y అన్నమాట కిలోమీటర్స్ కనుక. ఎక్స్ ఎంత, 5. 25 ఇంటూ y ఎంత, 10. సో 5 ప్లస్ 25 times 150. 250 ప్లస్ 5 255. సో దట్ ఈస్ రూపీస్ 255 ఇది మాట. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం
ఫిఫ్త్ ప్రాబ్లం కదా, ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఒక ఫ్రాక్షన్ ఉంది, దానికి న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే అది 9/11 అవుతుందంట. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ దాన్ ఇట్ బికమ్స్ 5/6. అలా కాకుండా 3ని యాడ్ చేస్తే అది 5/6 అవుతుందంట. సో ఆ ఫ్రాక్షన్ ఏంటో అడుగుతుంది అనమాట. సో మనకి ఫ్రాక్షన్ తెలియదు కనుక లెట్ ద ఫ్రాక్షన్ బి xn x బై వై. మనకు ఫ్రాక్షన్ తెలియదు కనుక ఫ్రాక్షన్ ని x బై అనుకో, అంటే న్యూమరేటర్ ని x ను డినామినేటర్ ని y అనుకుంటే x బై వై అన్నమాట. సో ఇప్పుడు గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే అంటే x ప్లస్ 2 బై y ప్లస్ 2, ఇలాగ 2 కనుక యాడ్ చేస్తే అది 9/11 అవుద్దంట. 9/11 అలా కాకుండా 3 యాడ్ చేస్తే x ప్లస్ 3 బై y ప్లస్ 3, 3 కనుక యాడ్ చేస్తే అది 5/6 అవుతుందంట. సో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేస్తే xy వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడేమవుద్ది, 11 x + 2 = 9 y + 2. 11 × x = 11x, 11 × 2 = 22. 9 × y = 9y, 9 × 2 = 18. సో 9y ని ఇటు సైడ్, 22ని అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడేమవుద్ది, 11 x - 9 y = 18 - 22. 11 x - 9 y = -4. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్, 6 ఎక్కడ వెళ్తుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 అక్కడ వెళ్తుంది. సో 6 × x + 3 = 5 × y + 3. 6 × x 6x, 6 × 3 = 18. 5 × y 5y, సో 5 × 3 = 15. 5 ఇటు సైడ్, 18 అటు సైడ్ తీసుకెళ్తే 16 x - 5 y = 15 - 18. 6 x - 5 y = -3. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, 11 x - 9 y = -4 వచ్చింది, 6 x - 5 y = -3 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ దీని నుండి కానీ మనం x వాల్యూ రప్పించి అందులో వేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ టూ ఏం రాయొచ్చు, 6x = 5y అట్స్ వెళ్తే ప్లస్ 5 అవుతుంది, ఇంకా 5y - 3. x = 5y - 3/6. ఇప్పుడు ఈ x వాల్యూని ఇందులో వేయాలి, ఎందుకంటే 2 నుండి తీసుకున్నాం కనుక 1 వేయాలి. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ వల్ల వేస్తే అప్పుడు మనకి ఏమవుద్ది, ముందు రాసుకుందాం, 11 x - 9 y = -4. సో 11 × 5y - 3/6 - 9 y = -4. 6తో ఎల్సిఎం చేసిన పర్లేదు, అంటే రెండింటిని వై మనం 6తో మల్టిప్లై చేసిన పర్లేదు. మల్టిప్లై 6 ఆన్ బోత్ సైడ్స్. 6 × 11 × 5y - 3/6. 9 × 6 = 54y, 4 × 6 = 24. సో 6 క్యాన్సిల్. ఓకే, 11 × 5 = 55y, 11 × 3 = 33 - 54y = -24. 55y లో 54y తీస్తే ఓన్లీ 1y. సో వై మైనస్ 33ని అట్సే తీసుకెళ్తే ప్లస్ 33 అవుతుంది, 33 - 24. సో వై ఈజ్ ఈక్వల్ టు 33లో 24 తీస్తే 9. వై వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ 9 ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ వేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 2లో వేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ 2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటో ఒకసారి రాసుకుందాం.
6x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సో y వాల్యూ ఎంత వచ్చింది? 9. 9 వేసిద్దాం. 6x మైనస్ 5 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 6x 5 9 45. 45 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 6x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 అట్స్ వెళ్తే ప్లస్. 6x ఈజ్ ఈక్వల్ టు 45లో 3 తీస్తే 42. x ఈజ్ ఈక్వల్ టు 42/6. 6 1 6 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7. x వాల్యూ 7, y వాల్యూ 9. సో అంటే మనకి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 7/9. ఎందుకంటే x బై y అనుకున్నాం కనుక. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈస్ 7/9. ఇప్పుడు ఇది వెరిఫై కూడా చేసుకోవచ్చు. 2 యాడ్ చేస్తాం అనుకోండి, 2+7 అంతా 9, 9+2 అంతా 11. సో అంటే 9/11 సరిపోయింది. 3 యాడ్ చేస్తాం అనుకోండి, 10 12, 10/12 అంట. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 5 2 6, సో 5/6. సో నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం, ఆ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ 3.2లోనే లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 ఇయర్స్ ఎండ్స్, ఎండ్స్ అంటే ఫ్యూచర్లో అని అర్థం. తర్వాత 5 ఇయర్స్ తర్వాత ద ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బీ 3 times ఆఫ్ దట్ ఆఫ్ హిస్ సన్. వాళ్ళ సన్ ఏజ్ ఎంత అయితే ఉంటుందో ఆ సన్ ఏజ్కి 3 times ఉంటుందండి 5 ఇయర్స్ తర్వాత. 5 ఇయర్స్ ఇగో జాకబ్ ఏజ్ వాజ్ 5 సంవత్సరాల క్రితం వెనకాల. సో పాస్ట్ టెన్స్. ద జాకబ్స్ ఏజ్ ఈజ్ 7 times ఆఫ్ దట్ ఆఫ్ హిస్ సన్. వాళ్ళ అబ్బాయి ఎంత ఏజ్ ఉంటుందో దానికి 7 times ఉంటాడంట జాకబ్. వాట్ ఆర్ దే ప్రెజెంట్ ఏజ్? ప్రెజెంట్ ఏజ్ ఏంటో అడుగుతున్నాడు. సింపుల్ అండి, హెన్స్ అంటే తర్వాత అని అర్థం, ఎగో అంటే ముందు అని అర్థం అన్నమాట. ఓకే, దీని సొల్యూషన్ అర్థం. ముందు వాళ్ళ అబ్బాయి ఏజ్ని ఎక్స్ అనుకోవాలి, తర్వాత వాళ్ళ నాన్నగారు ఏజ్ని వై అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఏజ్తో వాళ్ళ నాన్నగారు కంపేర్ చేస్తున్నారు కనుక. సో కనుక లెట్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ సన్ బి ఎక్స్. జాకబ్ సన్ యొక్క ఏజ్ ఎంత? ఎక్స్. జాకబ్ని ఏమనుకుంటాం? వై అనుకుంటున్నాం. లెట్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ ఏజ్ వై అనుకుంటున్నాం. ఇప్పుడు రాయాలన్నమాట ఇక్కడ 5 ఇయర్స్ హెన్స్ అంటే తర్వాత. 5 ఇయర్స్ హెన్స్, 5 ఇయర్స్ తర్వాత ఏమవుద్ది? ద ఏజ్ ఆఫ్ జాకబ్ సన్స్ బి. 5 ఇయర్స్ తర్వాత ప్రజెంట్ జాకబ్ సన్స్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కనుక, 5 ఇయర్స్ తర్వాత ఏమవుద్ది? 5+x అవుద్ది. అలాంటే ఎక్స్ ప్లస్ 5 అవుద్ది, 5 ఇయర్స్ యాడ్ అవుతుంది. అదేవిధంగా లెట్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ ఏజ్ ఎంత అవుద్ది? 5+5 అవుద్ది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి 5 ఇయర్స్ పెరుగుతుందంటే వాళ్ళ నాన్నగారు కూడా 5 ఇయర్స్ పెరుగుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎగో లెట్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ సన్ ఏమవుతుంది? ప్రెజెంట్ ఎక్స్ కనుక 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ ముందు ఏమవుతుంది? తగ్గిపోద్ది కనుక బిఎక్స్ మైనస్ 5. నెక్స్ట్ లెట్ ది ఏజ్ ఆఫ్ జాకబ్ ఏమవుద్ది? వై మైనస్ 5. 5 ఇయర్స్ తగ్గిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మనం స్టేట్మెంట్ ప్రకారం రాద్దాం. గివెన్ దట్ ఏమన్నాడు? 5 ఇయర్స్ హెన్స్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి, జాకబ్ ఏజ్ ఎంత 5 ఇయర్స్ తర్వాత? వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ దట్ ఆఫ్ హిస్ సన్. 3 times ఆఫ్, అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 5. సో కనుక వై ప్లస్ 5, 3 × x 3x, 3 5 15. సో ఒక ఆర్డర్లో రాసుకుంటే వైని అటు సైడ్ పంపించి 15 ఇటు సైడ్ తీసుకొస్తే
3x minus y is equal to minus 10. Equation number 1. ఎందుకంటే 5లో 15 తీస్తే మైనస్ 10. అదేవిధంగా 5 ఇయర్స్ తర్వాత జాకబీజ్ ఎంత 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ ఏగో 5 ఇయర్స్ ఏగో అంటే ఇది జాకబీజ్ ఎంత వై మైనస్ 5 7 టైమ్స్ అంటే 7 ఇంటూ x మైనస్ 5. సో వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ x. 7x 7 5 35. సో 5 y నిడ్సే తీసాడు, 35 ఇట్సే తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమవుద్ది, 7x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 30. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు ఈ y వాల్యూ ఇందులో వేస్తే x వాల్యూ వస్తుంది, x వాల్యూ ఇందులో వేస్తే y వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 2, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ y అట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది, కనుక y ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 7x మైనస్ 30. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో వేయాలి. ఈక్వేషన్ 1 ఏంటి, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో 3 ఇంటూ x అంటే ఎంత, 7x మైనస్ 30 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. 3 7 21x, 3 30 90, మైనస్ y, రైట్, మనం y వాల్యూ కదా వేయాలి, x వాల్యూ వేయకూడదు. కనుక 3x మైనస్ y అంటే ఎంత, 7x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. 3x మైనస్ 7x, మైనస్ మైనస్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. ఓకే, 3x లో 7x తీస్తే మైనస్ 4x. సో మైనస్ 4x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. ప్లస్ 30 అట్స్ వెళ్తే మైనస్ 30 అవుతుంది. కనుక మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 మైనస్ 30. మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 బై మైనస్ 4. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1 4 40. సో x ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. ఎవరికి x అంటే, జాకబ్ సన్, సన్ అని మనం x అనుకున్నాం కనుక వాళ్ళ బాబు యొక్క ఏజ్ 10 ఇయర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే y వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1లో వేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ 1, సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ 1 రాసుకుందాం. 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. 3x అంటే ఎంత, 10. 3 ఇంటూ 10 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. 3 10 30, 30 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో మైనస్ y అట్స్ వెళ్తే ప్లస్ y అవుతుంది, మైనస్ 10 ఇట్స్ వస్తే ప్లస్ 10 అవుతుంది. 30 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు y, 40 ఈజ్ ఈక్వల్ టు y. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్. వాళ్ళ నాన్నగారికి 40 ఇయర్స్ అన్నమాట, జాకబ్కి 40 ఇయర్స్. సో ఈ విధంగా వాళ్ళ నాన్నగారి ఏజ్ 40, వాళ్ళ అబ్బాయి ఏజ్ 30. ఇప్పుడు చూద్దాం, 5 ఇయర్స్ తర్వాత వాళ్ళది ఎంత అవుద్ది, 45 అవుతుంది, 15 అవుతుంది. 3 టైమ్స్ కదా, 15 3 45. 5 ఇయర్స్ ముందు అది 35 అవుతుంది, ఇది నుంచి 5 అవుతుంది, అంటే 5 7 35 సరిపోయింది కదా. సో 7 టైమ్స్ 3 టైమ్స్ కనుక మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయింది. ఇక్కడ ఏ ఫోర్ రాయాలి, దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ జాకబ్, ద ఏజ్ ఆఫ్ జాకబ్ ఈజ్ 40 ఇయర్స్. దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ సన్, జాకబ్స్ సన్ ఈజ్ 10 ఇయర్స్. ఇలా స్టేట్మెంట్స్ రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా, లాజికల్గా, సింపుల్గా, ఈజీగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేను ప్రజెంట్ చేశాను. మీ అందరికీ నా యొక్క ప్రజెంటేషన్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కింద ఎస్ఆర్ సూపర్ సార్, మౌలి సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, ఇలాగా మంచి మంచి యాడ్జెక్టివ్స్, ఇంగ్లీష్లోని వాటిని యాడ్జెక్టివ్స్ అంటారు, తెలుగులోని విశేషణాలు అంటారు. సో అటువంటి యాడ్జెక్టివ్స్ని, అటువంటి విశేషణాన్ని మీరు అందరూ కూడా టైప్ చేసి నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియోని వరకు
ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఎంతమంది లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. అదేవిధంగా మీరు మర్చిపోకుండా మన వీడియోస్ని మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారు, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఖచ్చితంగా రాయండి. మీ స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ ఊరు పేరు, మీ యొక్క రాష్ట్రం పేరు కూడా రాయండి. సో ఇది కర్ణాటకలో కూడా చూస్తున్నారంట, అందుకని మన ఆంధ్రాలోను తెలంగాణలోను కర్ణాటకలోను ఎంతమంది చూస్తున్నారో మనకు తెలియాలన్నమాట. సో వీడియో నచ్చిన మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.